దుబాయ్లో చూడాల్సిన ప్లేసెస్లో ఈ ప్లేస్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అన్నమాట. బట్ ఇది అన్ని సీజన్స్లో ఆన్లో ఉండదు అన్నమాట, సమ్మర్లో ఆఫ్లో ఉంటుంది, మిగతా సీజన్స్లో ఆన్లో ఉంటుంది అన్నమాట ఈ ప్లేస్ అనేది. అసలు ఈ ప్లేస్ ఏంటి అనేది మనం వీడియోలోకి వెళ్దాము, వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. హాయ్ అండి, నేను మీ ప్రవల్క, వెల్కమ్ టు పీకేస్ ఫ్యామిలీ. ఈరోజు వచ్చేసి నేను చూపిస్తున్న ప్లేస్ వచ్చేసి దుబాయ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అన్నమాట, అది వచ్చేసి గ్లోబల్ విలేజ్. ఫస్ట్ దీనికి ఎలా వెళ్ళాలి అనేది నేను చెప్తాను, తర్వాత దీని గురించి చెప్తాను. చూసారు కదా, మేము ఈవినింగ్ వెళ్ళామన్నమాట సన్సెట్ టైంకి. ఇది వచ్చేసి మీరు ప్రైవేట్గా వెళ్ళాలంటే క్యాబ్లో వెళ్ళచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలంటే మీరు వచ్చేసేసి మాల్ ఆఫ్ ఎమిరేట్స్ దగ్గర మెట్రో దిగి కిందకి వెళ్తే అక్కడ బస్సు ఉంటుంది, డైరెక్ట్గా తీసుకొచ్చి మిమ్మల్ని గ్లోబల్ విలేజ్ దగ్గర దింపుతుంది అన్నమాట. ఈ గ్లోబల్ విలేజ్ ఉంది కదా, దాని ఎదురే బస్ స్టాప్ ఉంటుంది, చాలా ఈజీ అన్నమాట. సో టికెట్స్ అనేది మీరు ఇక్కడ తీసుకుంటే, ఇక్కడికి వచ్చాక తీసుకుంటే 20 dirhams ఛార్జ్ చేస్తారనమాట, అదే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 15 dirhams అన్నమాట. సో ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ దగ్గర అన్నమాట, చూసారా లోపలికి రంగానే ఎలా ఉందో. ఇది వచ్చేసి పర్టిక్యులర్ సీజన్స్లోనే ఉంటుంది అన్నమాట, ఓన్లీ వింటర్ సీజన్లోనే ఉంటుంది, సమ్మర్లో ఉండదు అన్నమాట. ఏప్రిల్ ఎండింగ్కి లేదా మే ఫస్ట్ వీక్కి ఇది ఆఫ్ చేసేస్తారు, క్లోజ్ చేస్తారు, మళ్ళీ వింటర్ స్టార్ట్ అయ్యాక ఓపెన్ చేస్తారన్నమాట. ఈ గ్లోబల్ విలేజ్ అంటే మీనింగ్ ఏంటంటే గ్లోబల్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నిటినీ ఒక దగ్గర ప్లేస్ చేసి ఒక విలేజ్ యాంబియన్స్ని తీసుకురావడం అన్నమాట దీని మీనింగ్. ఇది వచ్చేసి మోర్ ఓవర్ లెస్ ఎక్స్పో టైప్ అన్నమాట, ఎక్స్పోలో అన్ని కంట్రీస్ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అన్ని కంట్రీస్కి సంబంధించిన ఫుడ్ అండ్ అన్ని కంట్రీస్లో ఉన్న మేజర్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా అవి అన్నమాట. సో మీకు ఎంటర్ అవ్వగానే చూసారా నా చుట్టూ 7 wonders ఉన్నాయన్నమాట, మీరు గమనిస్తే చూసారు కదా, పిరమిడ్స్ కానీ, ఐఫిల్ టవర్ కానీ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కానీ, అలా అన్ని వరల్డ్లో ఉన్న 7 wonders అండ్ కంట్రీస్ ఫుడ్ అవన్నీ ఉంటాయి అన్నమాట, అది గ్లోబల్ విలేజ్ స్పెషాలిటీ అన్నమాట. చూసారు కదా ఎంత బాగుంది, ఇది నైట్ టైం వెళ్తేనే వర్తి అండి ఆ లైటింగ్స్కి, అది మాత్రం. మోస్ట్లీ ఈవినింగ్ వెళ్ళండి, ఎందుకంటే మనం ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది అండ్ ఎమ్మటే లైటింగ్ పోతుంది కాబట్టి లైట్స్ వేస్తారు, సూపర్ ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా ఐఫిల్ టవర్, ఇక్కడ ఉన్న ఎంట్రన్స్లోనే 7 wonders ఉంటాయి, అక్కడ వచ్చి మన తాజ్మహల్ కూడా ఉందన్నమాట. సో చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడికి వెళ్తే ఫుడ్ మాత్రం లాట్ ఆఫ్ ఫుడ్ వెరైటీస్ దొరుకుతాయండి మీకు మాత్రం, ఇక్కడ ప్రతి కంట్రీలో ఉన్న ఫుడ్ని మీరు ఇక్కడికి వెళ్ళేసి టేస్ట్ చేసేయచ్చు. ఇది ఒక్క ప్లేసే అన్నమాట దుబాయ్లో మీరు అన్ని రకాల ఫుడ్స్ టేస్ట్ చేయడానికి. అండ్ ఇక్కడ ఫేమస్ అరబిక్ స్వీట్స్ కూడా బాగా దొరుకుతాయి అన్నమాట. అండ్ మేము వచ్చేసి రమదాన్ టైంలో వెళ్ళాము. సో ఇంకా రమదాన్ టైంలో మీకు తెలిసిందే కదా ఎంత బాగుంటుందో, అసలు అరబిక్ ఫుడ్ అయితే చాలా బాగా దొరుకుతుంది అన్నమాట. చూసారు కదా ఇలా ప్రతి మన సో వండర్స్ దగ్గర ఇలా ఫోటో దిగాను నేనైతే, చాలా బాగుంది. ఎంట్రన్స్ చూసారు కదా ఎలా ఉందో, అసలు బయట నుంచి వ్యూ అన్నమాట, ఇది హైవే మీద ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసి మన తాజ్మహల్. సో దుబాయ్ విజిట్ చేసే వాళ్ళు మాత్రం ఇది కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అన్నమాట. ఇది వచ్చేసి గ్లోబల్ విలేజ్ చెప్పాను కదా. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ స్వీట్స్ స్నాక్స్ అన్నీ ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో తప్పకుండా వచ్చిన వాళ్ళు మాత్రం ఈ ప్లేస్ని విజిట్ చేయండి. చెప్పాను కదా నేను రమదాన్లో విజిట్ చేశాను ఈ ప్లేసు, నేను దుబాయ్ వచ్చి 3 years అయినా ఫస్ట్ టైం విజిట్ చేయడము. అండ్ ఇక్కడ షాపింగ్ అయితే చాలా ఉంటుందండి, కలెక్షన్స్ డ్రెస్సెస్ కానీ బ్యాగ్స్ కానీ
వాట్ నాట్ అన్నీ ఉంటాయి అన్నమాట. మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ వీడియోలో అయితే. అండ్ ఇది చూసారు కదా, టర్కీ అనమాట. అంటే ఒక్కొక్క పెవిలియన్ లాగా ఉంటుంది. మోర్ ఓవర్లెస్ చెప్పాలంటే ఇదిగోండి టర్కీలో. టర్కీలో ఫేమస్ ఐస్ క్రీమ్స్, ఫ్రూట్స్, ఆ కంట్రీలో ఏది ఫేమస్సో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. వాటితో పాటు మిగతావన్నీ కూడా ఉంటాయి, బట్ అవి ఎక్కువ ఉంటాయి అనమాట. టర్కీ ఐస్ క్రీమ్ అనేది చాలా స్పెషల్ కదా, సో అది కొంచెం ఎక్కువ ఉంటుంది, మిగతావి కొంచెం తక్కువ ఉంటాయి అనమాట. సో వాళ్ళ డ్రై ఫ్రూట్స్, నట్స్, అన్నీ వాట్ ఎవర్ అన్నీ దొరుకుతాయి టర్కీ సంబంధించినవి. షాపింగ్ చేసే వాళ్ళకైతే ఇది మంచి ప్లేస్ అనమాట. కొంచెం వత్తి ఏ ఐటమ్స్ కూడా మనం బార్గెనింగ్ ఎక్కువ చేయాలండి. మనం ఎంత బార్గెనింగ్ చేస్తే అంత ఇదే అనమాట, ఫిక్స్డ్ రేట్స్ కాదు. ఇక్కడ మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు. ఈ సాసెస్ అండ్ కప్స్ నాకు చాలా బాగా నచ్చాయి, బట్ 100 dirhams అనేసరికి ఇంకా పెట్టేశాను నేను. అవి నేను చూసా, నేను పట్టుకున్నా కదండి, అవి వచ్చేసి ఇంటికి దిష్టికి కడతారు అవి. అండ్ ఇక్కడ 1 gram జ్యువెలరీ కానీ సిల్వర్ జ్యువెలరీ కానీ చాలా ఎక్కువ ఉందన్నమాట కలెక్షన్. ఇది చూడండి, ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట, బట్ చాలా డెలికేట్గా ఉంచుకోవాలి. అండ్ పాకిస్తాన్ అనమాట, ఇట్లా పక్క పక్కనే పెవిలియన్స్ అన్నీ ఉంటాయన్నమాట చుట్టూ. మనం ఈవినింగ్ 5 అట్లా వెళ్ళామంటే 9 లోపల మొత్తం కవర్ చేయొచ్చండి. ఒక 4-5 hours మనం మొత్తం కవర్ చేసేయచ్చు గ్లోబల్ విలేజ్. 2 times ఏం రావక్కర్లేదు. ఒక ఈవినింగ్ మాత్రం ప్లాన్ చేసుకోవచ్చు, ప్లాన్ చేసుకునే వాళ్ళు మాత్రం. ఎక్కువ ఇది వింటర్లోనే ఓపెనింగ్, సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఇంకా ఇది క్లోజ్ చేస్తారు అన్నమాట. మళ్ళీ వింటర్ స్టార్ట్ అయ్యాక ఓపెన్ చేస్తారు ఇది. సో ట్రాన్స్పోర్ట్ గురించి కూడా చెప్పాను కదండి. మీకు ఇంకా ఈ వీడియోలో దేని గురించి అయినా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అడగటం మాత్రం మర్చిపోదు. లేదు అంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి కూడా ఇస్తాను స్క్రీన్ మీద, అది కూడా చెక్ చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్ అండ్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచైనా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. చూసారు కదా హ్యాండ్ బ్యాగ్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇక్కడైతే, అసలు ఒక్క దాన్ని మించి ఒకటి ఉన్నాయన్నమాట ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే. లేడీస్కి అయితే మంచి ప్లేస్ ఇది షాపింగ్ చేయడానికి, ఈ గ్లోబల్ విలేజ్ అనేది. ఇన్ని రకాల హ్యాండ్ బ్యాగ్స్ మీకు మాల్స్లో కూడా దొరకవండి, అన్ని రకాల హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో చూసారు కదా, ఇది వచ్చేసి యుఏ ఇదనమాట. సేమ్ మోరోలస్ అన్ని పెవిలియన్స్ లాగే ఉంటాయి. ఇప్పుడు యుఏ ఉంది కదా, యుఏలో ఎక్కువ వీళ్ళు వేసుకుంటారు కదా గుర్కాలు, అవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి, పర్ఫ్యూమ్స్, అత్తరు, తలకి పెట్టుకుంటారు కదా వీళ్ళు, అవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ పాకిస్తాను, యుఏఈ, సౌదీ ఇట్లాంటి వాటిల్లో అన్నీ ఇవే ఉంటాయన్నమాట ఎక్కువ. అండ్ స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్స్ కూడా ఉంటాయండి ఇక్కడైతే.
ఒక స్ట్రీట్ స్ట్రీట్ ఓన్లీ ఫుడ్డే ఉంటుంది అన్నమాట. అన్ని కంట్రీస్కి సంబంధించిన ఫుడ్ దొరుకుతుంది అక్కడ. అండ్ మధ్య మధ్యలో కూడా ఫుడ్ ఉంటుంది చిన్న చిన్న స్టాల్స్లో. ఇంకా ఆ స్ట్రీట్కి వెళ్తే మాత్రం కంప్లీట్ ఫుడ్డేనమాట. వెరైటీ వెరైటీవి టేస్ట్ చేయాలంటే మాత్రం మీరు గ్లోబల్ విలేజ్కి వెళ్ళాల్సిందే దుబాయ్లో. స్వీట్స్ అయితే ఎన్ని రకాల స్వీట్స్ అవైలబిలిటీ ఉంటుంది. స్వీట్ లవర్స్కి అయితే అది సూపర్ డెస్టినేషన్ అన్నమాట. అది అండ్ ఇక్కడ కూడా చాలా ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఉంటాయి. ఇందాక నేను వచ్చింది మాత్రం మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇలా నేషనల్ బర్డ్ ఇది. అండ్ ఈవినింగ్ బాగా టైం స్పెండ్ చేయడానికి కూడా ఇది మంచి వర్తి ప్లేస్ అన్నమాట. దుబాయ్లో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి దానికి మాత్రం చాలా వర్తి అన్నమాట ఇది. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ఓ కాస్ట్ అయితే ఉండదండి, చాలా తక్కువ ఉంటుందన్నమాట. అంటే బయట రేట్స్తో కంపేర్ చేసుకుంటే గ్లోబల్ విలేజ్లో కొంచెం తక్కువ ఉంటుందన్నమాట రేట్స్ అనేది. మళ్ళీ పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఉంటాయన్నమాట జెయింట్ వీల్స్ అలాంటివి. సెంటర్ ఆఫ్ ది గ్లోబల్ విలేజ్లో మాత్రం ఉంటాయి అవి. అదిగోండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, అట్లా అక్కడక్కడ ఉంటాయి అన్నమాట పిల్లలు, కిడ్స్ మాత్రమే అన్నమాట. సో ఈ గ్లోబల్ విలేజ్ అయితే ఒక్క వీడియోలో చూపించలేమండి. సో అందుకనే నేను ఇది part 1 అండ్ part 2గా చూపిస్తున్నాను. అండ్ part 2లో వచ్చేసి నేను మీకు స్ట్రీట్ ఫుడ్ ఏరియా అని చెప్పాను కదా, అదంతా చూపిస్తాను. అండ్ కొన్ని మంచి మంచి పెవిలియన్స్ కూడా ఉన్నాయన్నమాట, అవి కూడా చూపిస్తాను. మన ఇండియన్ పెవిలియను అవి కూడా చూపిస్తాను అన్నమాట, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అండ్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అండ్ ఐడి ప్రొవైడ్ చేస్తాను, మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.